హలో ఎవ్రీవన్ వెల్కమ్ మాధవి కుకింగ్ అండ్ టిప్స్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి పులిహోర పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి నాకైతే భలే ఇష్టం అండి అది ఇందులో నేను పచ్చిమిర్చి ఉంది చూసారు అది అస్సలు కారం వేయదండి చాలా పుల్లపుల్లగా ఉంటుంది అనమాట అది ఎలా అయితే అలా ఉంటుందో చూదురుగానే ముందుగా నేను నిమ్మకాయలను తీసుకున్నాను నిమ్మకాయలను ముందుగా కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత రసాన్ని తీసుకోవాలి అన్నీ రెండు రెండు పీసులుగా కట్ చేసుకోవాలి ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఏ రోజైతే పులిహోర చేయాలనుకుంటామో ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే ఇది ప్రిపరేషన్ చేసుకోవాలి అలా అయితేనే చాలా బాగుంటుంది అనమాట ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి మీరు కూడా అయితే నిమ్మకాయలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ రసాన్ని తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అంటే మనం పులిహోరలో కామన్గా తాలింపులో వేస్తుంటారు పచ్చిమిర్చిని కానీ అలా కాకుండా ముందుగానే దీన్ని ఇలా ఘాట్లు మాదిరిగా పెట్టుకోవాలి అంటే కొంచెం చీల్చుకోవాలన్నమాట ముక్కలని ఎన్ని కావాలంటే అన్ని మన టేస్ట్కి అనుకూలంగా చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసాన్ని దీంతో తీసుకున్నాను చక్కది ఉందండి మాకు లెమన్ జ్యూస్ చేయడానికి కోసం దాంతో మొత్తం రసం తీసుకోవాలి ఒక గిన్నెలోకి అంటే మనం దాంట్లో కొద్దిగా తాలింపు యాడ్ చేయాలన్నమాట అందుకని కొంచెం విడలపాటి గిన్నె అనుకోండి బాగుంటుంది దాంట్లోకి మొత్తం రసాన్ని తీసుకోవాలి కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే ప్రిపరేషన్ చేసుకోండి దీనికోసం ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట మిర్చి దానిలో మనకు సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి అలాగే పసుపును పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్నే పెట్టుకోవాలి అది వేడి కాగానే మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా ఆ పచ్చిమిర్చిని దాంట్లో వేసి అలా ఫ్రై కావాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా నూనె కూడా ఉంది కదా ఆ నూనెతో పాటుగా ఆ నిమ్మరసంలో అది పోసేసుకోవాలి పోసేసుకొని మంచిగా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంగంతే అంటే టూ అవర్స్ ముందు చేయాలండి ఇది అలా పక్కన పెట్టేసుకోండి తర్వాత రైస్ వండుకున్నాను అలాగే ఒక పెద్ద ప్లేట్లోకి చల్లార పెట్టుకోవాలి కానీ ఇప్పుడు కూడా మనం పులిహోరకు సరిపోయే అంత రైస్ని ఒకేసారి తీసుకోవద్దు నేను సొగమే తీసుకున్నాను ఫస్ట్ ఆ వేడి వేడి అన్నంలోకి డైరెక్ట్ కరివేపాకునండి మా చెట్టుది తీసుకొని రాగానే అలా తుంచి ఆ అన్నం పైన చల్లండి అలా పీసెచ్చేసి అలాగే ఇది జీలకర్ర మెంతుల పిండి అండి వేయించి చేసుకున్నాను అన్నమాట పొడి దానిపైన ఇలా అన్నాన్ని మళ్ళీ లేయర్ మాదిరిగా వేయండి అసలు ఇప్పుడే భలే వాసన వస్తుందండి వేడన్నంలో మనం ఆ పొడి ఆ కరివేపాకు వేసాం కదా అసలు చాలా భలే వాసన వస్తుంది అప్పుడే దాని తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత నిమ్మరసం ముందుగానే అది చేసుకున్నాం కదా దాన్ని దానిలో కలిపేసుకోవడమే కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మనకు సరిపోలేదు అనుకోండి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే కలర్ తక్కువ ఉన్నదనుకోండి పసుపుని యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ కూడా మనం పిండిన దానికంటే కొంచెం రైస్ ఎక్కువ పడినా కూడా సరిపోలేదు అనుకోండి ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట అది కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత తాలింపు కోసం అండి కొద్దిగా పల్లీ ఆయిల్ తీసుకున్నాను నూనె కాగిన తర్వాత ఎండుమిర్చిని శనగపప్పు అలాగే మినప పప్పు అలాగే జీలకర్ర వామటి గింజలు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయాలండి ఇంగువతోటే మంచి సువాసన వస్తుందండి పులిహోరకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది అలాగే కరివేపాకు ఇవన్నీ ఎర్రగా ఫ్రై కాగానే రైస్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి అందులోకి ఇది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి రెడీ అయినట్టే మంచిగా కలుపుకోవాలండి అప్పుడు మంచిగా సరిపోతుంది మళ్ళీ టేస్ట్ చూసుకోండి చూసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి అంతే మంచి పులిహోర చాలా టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ అండి మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్